హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్ ఇటీవల షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అనే సంగతి తెలిసిందే అయితే ఆయనకి ఇంతవరకు కూడా బెయిల్ రావలేదు ఈ డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయితే డ్రగ్స్ సంబంధించిన కేసులో బుక్ అయితే ఎన్ని రోజులకు బెయిల్ వస్తుంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ గోపాలకృష్ణ కళానిధి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి డ్రగ్స్ కేసులో బుక్ అయితే ఎన్ని రోజులకు బెయిల్ వస్తుంది ఆ డ్రగ్ ఎంత క్వాంటిటీ అనేది లెక్క అక్కడ అందులో రెండు రకాలున్నాయి నార్మల్ క్వాంటిటీ కమర్షియల్ క్వాంటిటీ అని ఉంటాయి కమర్షియల్ క్వాంటిటీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మూడు కిలోలు ఉంది మూడు కిలోలు ఉంటే కమర్షియల్ క్వాంటిటీ అనమాట కమర్షియల్ క్వాంటిటీ అయితే బెయిల్ రాని రాదు అసలు ఇంకా రాదు బెయిల్ అప్పుడు ఏం చేస్తారంటే వెంటనే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత షెడ్యూల్ ఫిక్స్ చేసి ట్రయల్ కండక్ట్ చేస్తారు విచారణ మొత్తం పూర్తి అయిపోవాలి పూర్తయిపోయిన తర్వాత వాడు దోషం తెలిస్తే జైలుకి పంపిస్తారు నిర్దోషం తెలిస్తే ఇంటికి పంపిస్తారు ఈ రకంగా అంటే ఈ ప్రాసెస్ అంతా అవ్వాలంటే మూడేళ్ళు పడుతుంది ఆ మూడేళ్ళు వాటి జైల్లోనే ఉండాలి ఇది ఒక పద్ధతి ఇక నార్మల్ క్వాంటిటీ అనుకోండి ఆయనకు ఒక ఆరు నెలలు వన్ ఇయర్ ఈ టైం మధ్యలో బెయిల్ రావచ్చు అది బెయిల్ ఇవ్వాలా వద్దనేది జడ్జి గారి యొక్క ఫుల్ డిస్క్రిప్షన్ ఆయన సొంత నిర్ణయం తర్వాత ఇకపోతే లంచం అడిగారు గారు ఇరవై ఐదు కోట్లని అన్నారు అంటే లంచం సందర్భాలు వంద కోట్లు ఆఫర్ చేసిన సంగతి నేను మీడియాలో చెప్పాను ఇప్పుడు రోజున ఇరవై ఐదు కోట్లు అంటున్నారు అది కూడా ఆయన నిజంగా గారు అడిగారా ఇరవై ఐదు కోట్లు లేదా పీపీ అడిగారా లేకుండే వాళ్ళు ఎవరు అదే అదేదే నార్కాటిక్ కంట్రోల్ బ్యూరో ఉంది కదా వాళ్ళ మనిషి ఉంటాడు ఈ నార్కాటిక్ కంట్రోల్ బ్యూరో యొక్క స్టాండింగ్ కౌన్సిల్ ఎవరైతే ఉంటారో ఆయననే మనం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సో ఎవరు అడుగుతారు అంటే న్యాచురల్గా బెయిల్ ఇచ్చేసేయొచ్చు అని చెప్పేది ఎవరు ఎన్సీబీ అనమాట నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చెప్పేస్తున్నాము పర్వాలేదండి బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పొచ్చు అంటే వాళ్ళు చెప్పదలుచుకుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా చెప్పించుకోవచ్చు చెప్పించుకుంటే అప్పుడు బెయిల్ వస్తుంది మరి అలా చెప్పాలి అంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసి ఉండొచ్చు ఎంత డిమాండ్ చేశారంటే షారుఖాన్ ఖాన్ కాబట్టి ఇరవై ఐదు కోట్లు తక్కువే అని చెప్తాను నేను అట్లా లేదా ఆ ఇరవై ఐదు కోట్లలో ఆయనకి ప్లస్ నిజంగానే జడ్జి గారు కూడా పాత్ర ఉందా లేదా అనేది మనకు తెలియదు అసలు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారాలు ఏంటి సార్ వాళ్ళు మతమందు సంబంధించినటువంటి విషయాలన్నింటికి వాళ్ళు స్పెషల్గా కాన్స్టిట్యూట్ చేసినటువంటి పోలీసులు అనమాట వాళ్ళు అంటే వీళ్ళకొక చట్టం ఉంది వాళ్ళకి నార్కాటిక్ కంట్రోల్కి సో ఆ నార్కాటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది ఆ యాక్ట్ కింద ఏర్పడ్డ ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతుందో అదే నార్కాటిక్ కంట్రోల్ బ్యూరో అది మొత్తం దేశవ్యాప్తంగా ఉంది అది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో నడిచేటువంటి వ్యవస్థ అనమాట వాళ్ళు చూసే వాళ్ళు చేసే పని ఏంటంటే ఎక్కడెక్కడ ఈ మత్తు మందు తయారైతుంది ఎలా తయారైతుంది గంజాయి ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం ఓ పెద్ద టేబుల్ ఉంది ఆ టేబుల్లో ఉన్నటువంటి ఇరవై ఏడు రకాల మత్తు పదార్థాలు వాటన్నిటిని నార్కాటిక్ డ్రగ్స్ అంటారు అందులో ఏదో శాంపుల్గా ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు అలా అయితే వేరే విషయం ఉంటుంది కానీ నార్ అది నార్మల్ క్వాంటిటీ అంటాం కానీ అంతకంటే ఎక్కువ అయితే మాత్రం దాన్ని కమర్షియల్ క్వాంటిటీ అంటారు కమర్షియల్ క్వాంటిటీ దొరికితే మాత్రం వాడికి బెయిల్ స్వచ్ఛ రాదు జనరల్గా రాజువాడికి బెయిల్ అంటే వీళ్ళు ఓన్లీ అరెస్ట్ చేసే అధికారమే ఉంటుందా శిక్షణ కూడా వీళ్ళు ఎట్లా వీళ్ళు వేయరు వీళ్ళు అరెస్ట్ చేసే అధికారమే ఉంటుంది సో ఈ కేసులు ట్రై చేయటానికి సెషన్స్ జడ్జి ఉన్నాడు ఆల్రెడీ మిగతా మర్డర్ కేసులు ఎట్లా ట్రై చేస్తారో అలా ఆ జడ్జి గారితోటే ఈ కేసులు కూడా ట్రై చేపిస్తారు అర్థమైనా సో సెషన్స్ జడ్జి ముందుకి ఈ కేసు తీసుకొస్తారు ఇది షెడ్యూల్ ఉంటుంది ఇది ఒక ట్రయబుల్ ఏమంటారు అంటే దీన్ని సెషన్స్ కేసు అంటారు అంటే ఒకసారి కేసు స్టార్ట్ అయితే ఎవ్రీడే బేసిస్ మీద ప్రతిరోజు ప్రాతిపదికన కేసు నడుస్తుంది అంటే సాధారణ కోర్టులో వాదిస్తాయా స్పెషల్ దీనికి స్పెషల్ కోర్టులు కూడా ఉండొచ్చు లేకపోతే సాధారణ కోర్టులలో ఉన్న సెషన్ జడ్జికి కూడా ఈ నార్కాటిక్ కేసులు ట్రై చేసే పవర్స్ ఇవ్వచ్చు అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది ఇప్పుడు మన రాష్ట్రం ఉంది మన దగ్గర సెషన్స్ కోర్టుకే ఈ పవర్స్ అన్ని ఇచ్చారు అదే మహారాష్ట్రలో దీనికి సపరేట్ సెష సెషన్స్ జడ్జిని పెట్టారు నార్కటిక్ కంట్రోల్ అంటే ఎక్కువ కేసులు కనుక వచ్చినాయంటే దానికి స్పెషల్ కోర్టు పెడతారు మన దగ్గర ఇంకా అంత స్పెషల్ కోర్టు పెట్టినంత సీన్ రాలేదు కాబట్టి సెషన్స్ కోర్టు జడ్జి ద్వారానే ఈ కేసుని ట్రై చేయిస్తున్నారు